అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలంలోని పీరన్నపల్లి గ్రామంలో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీటీ ఏటీఎల్ రామోహన్, ఎస్సీసెల్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు శ్రీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని కోరారు. మహిళలు చైతన్యవంతులైతే సమాజంలో మార్పు వస్తుందన్నారు. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని అన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల మహిళా సంఘం నాయకులు కుమారి అంజలి, సీఓ సభ్యులు మల్లమ్మ, పెద్దక్క, శివ మారన్న, సభ్యులు సుంకన్న, రంగనాయకులు ఓబిలేసు, మునీంద్ర, బ్యాంకు మిత్ర ఓబిలేసు, పలువురు మహిళలు పాల్గొన్నారు. స్త్రీ లేకపోతే జనం లేదు, స్త్రీ లేకపోతే మరణం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. నా పేరు లక్ష్మీనారాయణ, స్త్రీ సంక్షేమ సంఘం పెద్దవడూరు మండల అధ్యక్షునిగా చేస్తున్నాను. పెద్దవడూరు మండలంలో స్త్రీలకు ఏ సమస్య వచ్చినా కానీ నేను అండగా ఉండి వారికి సహకరించి ఏ కష్టం వచ్చినా కానీ నేను ముందు చేస్తానని ఆశిస్తున్నాను. మన గ్రామంలో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి మహిళా దినోత్సవం జరగాలంటే అందుకు కారణం ఆర్టీ సంస్థ. మహిళల కోసం ఆర్టీ సంస్థ పనిచేస్తుంది. మహిళల ఐక్యత గురించి, మరి మహిళల ఆర్థిక అభివృద్ధి గురించి, మహిళల సమస్యలు ఎదుర్కొంటారో సంస్థ ఎంతో ముందుకు తీసుకుంటుంది. మహిళల్ని మహిళల సంస్థ ముందు తీసుకుంటుంది. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో మన సమస్త ఆర్థికంగాను సామాజిక గౌరవంతో పాటు అన్ని రంగాల్లో మహిళలు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.